వైసీపీ సర్వ నియమాలు ఆనవాయితీలు నిబంధనలకు తిలోద చేసింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టిన గడప గడపకు సామాజిక న్యాయబేరి బస్సు యాత్రలు తుస్తుమనడంతో జనంలో వ్యతిరేకత బట్టబయలై ఫ్రస్టేషన్లో మునిగిపోయింది అందుకే ఆనవాయితీ ప్రకారం ఏకగ్రీవం కావలసిన ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీకి దిగాలంటూ విపక్షాన్ని సవాల్ చేస్తోంది బీజేపీ ఇప్పటికే పోటీకి సై అంటూ వైసీపీ నెత్తిన పాలు పోసేలాంటి నిర్ణయం తీసుకుంది బయటకు విమర్శలు అంతర్గతంగా ఆ పార్టీకి మేలు చేయడానికి తహతహలాడేలా బీజేపీ తీరు ఉందన్న విమర్శలను కూడా ఆ పార్టీ పట్టించుకోవడం లేదు వైసీపీ అయితే ఆత్మకూరులో పోటీ జరగాలి తమ అభ్యర్థికి రికార్డు మెజారిటీ రావాలి తద్వారా జనంలో తమ ప్రభుత్వ పరపతి ఇసుమంతైనా తగ్గేదే లేదని చాటుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తోంది అందుకే దమ్ముంటే ఆత్మకూరులో పోటీ చేయాలంటూ తెలుగుదేశం పార్టీకి సవాల్ విసురుతోంది వైసీపీ సవాల్ను తెలుగుదేశం అధినేత వైసీపీ నీచత్వానికి పరాకాష్టగా అభివర్ణిస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆత్మకూరులో తెలుగుదేశం పోటీ చేయడం లేదు అని స్పష్టం చేశారు మరణించిన నేత కుటుంబీకుల ఎన్నికకు తెలుగుదేశం కట్టుబడి ఉందని అన్నారు గతంలో బద్వేలలో కూడా ఆ కారణంగానే తెలుగుదేశం పోటీ చేయలేదని గుర్తు చేశారు ఇప్పుడు ఆత్మకూరులోనూ అదే విధానాన్ని పాటిస్తున్నట్లు చెప్పారు ఈ సాంప్రదాయాన్ని తెలుగుదేశం గౌరవిస్తుందని ఆచరిస్తుందని స్పష్టం చేసిన చంద్రబాబు ఆత్మకూరులో పోటీ అంటూ వైసీపీ చేస్తున్న సవాళ్లు నీచమని విమర్శించారు పదవిలో ఉన్న నేత చనిపోయిన కారణంగా జరిగే ఎన్నికల్లో మృతుడి కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న సాంప్రదాయాన్ని టీడీపీ పాటిస్తోందని ఆయన చెప్పారు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి